గత ఫ్యూ మంత్స్ బ్యాక్ రేపిస్లు ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళని వివస్త్రాలు చేసి అభినవ దుర్యోధనుడు దుశాసన లాగా బిహేవ్ చేసిన అందర్నీ వదిలేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు అందరూ కలిసి ఉండండి కొట్టుకోవద్దు అని ఒక సెయింట్ లాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడే తీరు సెయింట్ అంత అట్లా కాకుండా నిక్కచ్చిగా మాట్లాడతారు సెయింట్ అనే వాళ్ళు మీరు వింటే వినండి వినకపోతే మానేయండి అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు ఏంటంటే సెయింట్ చెప్పే మాటల్నే చెప్తారు కానీ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే అని డిమాండ్ చేసినట్టు చెప్తారు సో అందుకని టెర్మినాలజీ నాకు తెలియదు సెయింట్ అనొచ్చో ఇంకోటి అనొచ్చో సో అలాంటి వాళ్ళని పట్టుకొని ఆయన్ని జైల్లో కూర్చోబెట్టాలి ఆయన ఎంపీ పదవి నుంచి తీసేయాలి ఆయన ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలి ఆయన మళ్ళీ ఇంకా కంటెస్ట్ చేయకోకుండా ఇంకొక 2 టర్మ్స్ వరకు చేయాలి అనుకున్నా అరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయన వద్దు అనుకుంటేనే ఆయన వద్దు నేను మా ఫ్యామిలీలో నుంచి వద్దు వేరే వాళ్ళు రావాలి అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటున్నారని ఆయన వద్దు నాకు నేను సత్తా చాటుకుంటేనే వస్తాను అని వచ్చాడు సో ఈ రోజు ఆయన ఆయనకై ఆయన సత్తా చాటుకున్నాడు అంటే గాంధీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా ఆయనకై వాట్ ఈజ్ రాహుల్ గాంధీ ఈరోజు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు ఎవరు అంటే గాంధీ ఫ్యామిలీ ఏంటి అని అంటే రాహుల్ గాంధీ లాంటి లీడర్ని జన్మనిచ్చిన ఫ్యామిలీ అనే గొప్పగా చెప్పుకునే స్థాయికి ఆయన అయితే డెఫినెట్గా ఎదిగారు అంటే వీళ్ళు ఫ్యామిలీ పేరు పెట్టుకున్నాను అని అంటున్నారు కాదు ముమ్మాటికి కాదు రాహుల్ గాంధీ రాహుల్ తన కష్టం మీద తన పాపులారిటీను చూపించి ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చాడు సో అలాంటి ఆయన్ని కూర్చొని జైల్లో పెట్టాలి ఇవన్నీ చేస్తారు ఇంట్లో నుంచి ఆయన్ని తోసేయడము అనేది ఈ రాజకీయాలతో నేను అంతగా పట్టించుకోను కానీ ఇంట్లో నుంచి కూడా పంపించేయడం క్వార్టర్స్లు అంటే ఎంతమంది ఎంపీ కాని వాళ్ళు పైటర్మ్ ఎంపీ అయ్యే వరకు ఆ క్వార్టర్స్ నుంచి కొని వెళ్తుంటారు అలాంటిది ఆయన్ని నిమిషాల మీద ఇంట్లో నుంచి బయటకు పంపించారు సో ఇది మాత్రం డెఫినెట్గా ఆడవాళ్ళందరినీ మాత్రం చాలా కోపమే తెప్పించింది సో రాహుల్ గాంధీ గారి మీద ప్రధానమంత్రి గారు ఆయనకు ఉండే ఈడీ ఆయనకి అనుకూలంగా ఉండే జ్యుడిషియరీని ఆయనకు అనుకూలంగా ఉండే మరే ఇతర డిపార్ట్మెంట్స్ని కానీ ఆయన ఉపయోగించుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టాలా అని చూసింది కానీ బీజేపీ మోడీ గారిని హోల్ ఆఫ్ ఇండియా హోల్ ఆఫ్ ఉమెన్హుడ్ ఎస్పెషల్లీ అందరు కూడా ఆడవాళ్ళందరూ కూడా చాలా కన్సర్న్ చూపించారు సో మోడీ గారు ఏమనుకున్నారు ఆయన్ని వీధిలోకి తోసేస్తే ఆయన టెన్షన్ పడిపోతాడు వరి అయిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఆయన రాజకీయాల నుంచి పారిపోతాడు ఆయన రాహుల్ గాంధీ గారు రాజకీయం చేయకుండా ఉంటారు వీళ్ళని ప్రశ్నించకుండా ఉంటాడు సో ఇంకా ఆయన బయట కోలుకోలేడు సో ఇది వాళ్ళు ఊహించింది సో రాహుల్ గాంధీ గారు ఇంత మెత్తు కూడా లెక్క పెట్టలేదు ఆయన మన కంట్రీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ నేను కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ని కాబట్టి ఐ కెనాట్ సే ఇట్ ఈస్ ది బెస్ట్ నాకు ఇట్ ఈస్ ది బెస్ట్ ప్రాబబ్లీ కామన్ మ్యాన్కి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సో వన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ దాని అధ్యక్ష పదవిని ఆయన ఇలా ఇదిలి చేసుకొని నాకు అవసరం లేదు పొండి అని వదిలేసిన ఆయనకి ఆఫ్టర్ ఆల్ ఈ ఎంపీ పదవి నుంచి వీళ్ళు తీసేస్తే ఆయన పట్టించుకుంటున్నాడా సో ఇలాంటివన్నీ చేసి మాలాంటి వాళ్ళ గుండెల్లో ఆయన ఇక్కడ ఉండిపోయాడు ఇన్ని రోజులు ఉత్తినే పోస్టర్లలో ఉండిపోయాడు ఇక్కడ పోస్టర్లు అంటించుకొని ఆ పోస్టర్లలోనే ఉన్నాడు ఇన్ని రోజులు ఆయన ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఇక్కడ పెట్టేశారు పోస్టర్లను మీరు జించేయగలను కానీ ఇక్కడ ఉండే రాహుల్ని ఎట్లా తీసేస్తారు సో ఆయన అందరి హృదయాల్లోనూ ఆయన వచ్చేసాడు సో మీరు తీసేయాలన్నా ఇంక తీసేయలేరు సో అపోజిషన్ రూలింగ్ పార్టీ వాళ్ళందరికీ మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే రాహుల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరూ మాకు తెలియదు రాహుల్ గాంధీ గారి మీద ప్రపంచానికి ఇంత ప్రేమ ఉందనేది మాకు తెలియదు మాకు కూడా తెలియదు మాకు రాహుల్ గాంధీ గారి మీద అంత కన్సర్న్ ఉందని సో మేమేందో మాకు కూడా తెలియజెప్పారు సో మేము కూడా అంటే రాహుల్ గాంధీ గారికి అట్లా చేస్తే మాకు కూడా అయ్యో మా నా సొంత కొడుక్కి జరిగినట్టు
సో నా బిడ్డకి ఏమన్నా జరిగితే నేను అల్లాడిపోతానని నాకు తెలుసు, అల్లాడిపోతాను అది అందరికీ తెలిసిందే. కానీ ఊరమ్మ గన్న బిడ్డ, సోనియా గాంధీ గారి గన్న బిడ్డకి ఏమన్నా జరిగితే నేను ఎందుకు పట్టించుకోవాలి? మా లాంటి వాళ్ళు మేము, అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం అనుకున్నాం, కానీ ఆయన ఇంట్లోంచి తీసేస్తే. సో అంత కన్సర్న్ మాకుందని తెలియదు. సో మా మేమేందో మా గురించి మాకు తెలియపరిచారు, ప్రజలకి రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రేమ ఉందనేది తెలియపరిచారు. సో మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారిని మీరు ఇబ్బంది పెట్టాలని మీరు చేసిన ప్రయత్నాల వల్ల ఇన్ని తెలుసుకోగలిగినాము. సో ఇంకా భగవంతుడు తప్పిస్తే ఏ మానవ మాత్రుడు కూడా రాహుల్ని ఏమీ చేయలేడు అనేది అందరూ గ్రహించాలా. సో ఒకవేళ ఆయన గురించి నచ్చకపోతే మీరు గమ్మున ఉండండి, అంతేగాని ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఇప్పుడు మీరు గబ్బిపట్టిపోయారు. ఇప్పుడు మీ దిగజారుడు, మీ డౌన్ఫాల్కి మేమేమీ చేయట్లేదు. మీరు జరజరా జారి కింద పడిపోతున్నారు. ఎందుకంటే మీరు అబద్ధాల మీద కట్టిన సౌధమే అది. సో అది అబద్ధాలు అని తెలియగానే టపటప టపటప అని కూలిపోతుంది పేకమాటలాగా. సో మీ పేకమాటలు కూలిపోవడం గురించి కూడా మేమేమి సంతోషపడట్లేదు. అది మీ కర్మ ఫలం అనుకొని వదిలేస్తున్నాము. సో రాహుల్ చేసిన మంచే కాంగ్రెస్కి శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాము. సో దయచేసి అందరు ఇది గమనించండి. అండ్ మోర్ సో వన్స్ అగైన్ నేను చాలా మంది వాళ్ళ ఇళ్లలో రాహుల్ గాంధీ గారి ఇది పెట్టించండి, మై హోమ్ ఈజ్ యువర్ హోమ్ అని అడిగితే అందరూ చాలా సంతోషంగా, డిఫరెంట్ పార్టీస్ ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీస్. సో కొంతమంది పార్టీస్ బెదిరిచ్చినా సరే, కొంతమంది మాకు ప్రెషర్ వస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు, అయినా కూడా పర్వాలేదు మేము అభ్యంతర పెట్టము అని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాడర్ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు స్టిక్కర్ వేయించుకున్నారు, మై హోమ్ ఈజ్ యువర్ హోమ్ అని. సో అందరికీ నేను మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో, రాహుల్ గాంధీ మీద చేస్తున్న కుట్రలు కుతంత్రాలకి, ఈ భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పోరాటాల్లో, నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి డాక్టర్ యశోధరా గారు చేస్తున్న ఈ పోరాటానికి ఆమెకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ భారతదేశానికే మంచి రోజు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు రాహుల్ గాంధీని ఏ విధంగా వెనక్కి నెట్టాలా అనే దుర్బుద్ధి ఆలోచనతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకి నీతి నిజాయితీకి ఈరోజు నిలువుటెద్దుగా నిలిచిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయన ఈరోజు దాదాపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నులో సలి పుట్టింది. ఏ విధంగా రాహుల్ గాంధీని అడ్డు వేయాలనని ఈ పాదయాత్రలో అణువణువున ఆంక్షలు పెడుతూ ఆయన్ని పాదయాత్రకి ఆటంకాలు కలిగించడం జరిగింది. అయినా కూడా ప్రజల మద్దతుతో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమానంతో ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిర్విరామంగా ఆయన పాదయాత్ర కొనసాగించడం జరిగింది. వేలాది మంది లక్షలాది మంది జనాలతో ఇటు దక్షిణ భారతదేశంలో పూర్తి చేసుకొని ఉత్తర భారతదేశంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధికార రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారికి ప్రజల మద్దతు బ్రహ్మరథం పట్టడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదో ఒక చిన్న విషయాన్ని, మోడీ అనే పేరు గల విషయాన్ని బూచిగా చూపించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల శ్రేయస్సుతో ఆయన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించమనని చెప్పడం
ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షాకి ఏ విధంగా తల ఎక్కడ పెట్టుకుంటారో నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని ఆటంకాలు కలిగించినా 2024 లో ఈ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని సాగనంపే దానికి ఈ భారత దేశంలో ఉన్న 135 కోట్ల ప్రజానీకం సంసిద్ధులై ఉండారని, అదే విధంగా ఈ భారత దేశంలో ఉన్న ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మునుముందు కూడా ఎన్ని ఆటంకాలు అవరోధాలు కల్పించినా కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఏ శక్తి రేపు 2024 ఆపలేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మునుముందు కూడా ఈ నెల్లూరు జిల్లాలో కానీ ఏ జిల్లాలో కూడా డాక్టర్ యశోధరా గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.